हाय फ्रेंड्स, మనము పాలిగాన్ గురించి నేర్చుకుందాము. అంటే ఇది మీకు హైడ్రాలజీకి పాలిగాన్కి ఏం పెద్ద రిలేషన్ ఏం లేదు, కాకపోతే ఒక టాపిక్ వస్తుంది, థెసన్ పాలిగాన్ అని వచ్చేసి వస్తుంది అన్నమాట. ఏది మనము మీన్ ప్రెసిపిటేషన్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు థెసన్ పాలిగాన్ అనే టాపిక్ వచ్చినప్పుడు అసలు పాలిగాన్ అంటే తెలియాలి కదా, మనం గుడ్డిగా ఏది నేర్చుకోవద్దు, బ్లైండ్గా నేర్చుకోవద్దు. ఓకేనా, దాని మీనింగ్ ఫస్ట్ తెలుసుకోవాలి మనం. దాని మీనింగ్ తెలుసుకున్నప్పుడే మనకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అని పెరుగుతుంది. ఓకేనా, సో వాట్ ఈజ్ ఎ పాలిగాన్? ఒక క్లోజ్డ్ ఫిగర్ని ఒక ప్లేన్లో, ప్లేన్ వచ్చేసి ఎక్స్ ప్లేన్ కావచ్చు, వై ప్లేన్ కావచ్చు, జెడ్ ప్లేన్ కావచ్చు. ప్లేన్ అంటే ఏంటి? 2D, 2 డైమెన్షనల్ దాన్ని ప్లేన్ అని అంటారు. ఒక పేపర్, ఇది ప్లేన్. ఓకేనా, ఒక పేపర్ ఇది ప్లేన్, ఇది ఒక ప్లేన్, ఇది ఎక్స్ ప్లేన్, ఇది వై ప్లేన్. చూసారా, ఓన్లీ 2 డైమెన్షనలే ఉంది, 1, 2. 3 డైమెన్షనల్ కూడా ఉంది, కాకపోతే చాలా సన్నగా ఉంది కాబట్టి మనం 3 డైమెన్షనల్ని నెగ్లెక్ట్ చేసేస్తామన్నమాట. అర్థమవుతుందా? పేపర్ కూడా 3 డైమెన్షనల్ ఉంటుంది, పేపర్ కూడా 3 డైమెన్షనల్ అనేది ఉంటుంది. కాకపోతే చూడండి ఎంత 3rd డైమెన్షన్ అనేది, అంటే థిక్నెస్ అనేది ఎంత చాలా చిన్నగా ఉంది. సో థిక్నెస్ అనేది మనం నెగ్లెక్ట్ చేసేసినాం కాబట్టి ఇది 2D అయిపోయింది అన్నమాట, ఒక ప్లేన్ అయిపోయింది. 2 డైమెన్షనల్ దాన్ని ప్లేన్ అని అంటారన్నమాట. ఓకేనా, 3 డైమెన్షనల్ని క్యూబ్ అని అంటారు, ఆర్ క్యూబాయిడ్ అని అంటారు. ఓకేనా, మనం ఫర్దర్ డిస్కస్ చేసుకుందాం. సో ప్రస్తుతానికైతే మనకి పాలిగాన్ ఉంది కాబట్టి ఎనీ క్లోజ్డ్ ఫిగర్, ఏదైనా ఫిగర్ క్లోజ్డ్గా ఉంటే ఒక ప్లేన్లో, దాన్ని పాలిగాన్ అని అంటారు. చూడండి, దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, పాలిగాన్, హెక్సాగాన్, సర్కిల్ కూడా పాలిగానే. ఎందుకంటే చూడండి క్లోజ్ ఉంది. ఓకే, అర్థమైందా? ఎనీ క్లోజ్డ్ ఫిగర్ ఇన్ ఏ సేమ్ ప్లేన్లో క్లోజ్డ్ ఫిగర్ ఉంటే దాన్ని పాలిగాన్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, జస్ట్ బేసిక్ పాయింట్ అన్నమాట. ఓకేనా, if you like my explanation, please subscribe to Civil Easy Notes, okay, and share to your friends and click on the bell icon.